శ్రావణమాసం నాలుగో శనివారాన్ని పురస్కరించుకుని రామేంపేట పట్టణంలోని శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 21 రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. గత 9 సంవత్సరాల నుంచి పుష్పయాగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఆలయ పూజారి వెంకటరమణాచార్యులు కోవూరి లక్ష్మణులు మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం సంకటహర చతుర్థి, స్వామివారి కళ్యాణం, ఉత్తరద్వార దర్శనం, లక్ష పుష్పార్చన, ఉజ్జల సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి వెంకటరమణాచార్యులు, కోవూరి లక్ష్మణ్, ఎనిశెట్టి అశోక్, కొత్త శ్రీనివాస్, కాసం సంతోష్, గంగం శ్రీనివాస్, నవాద్ కిరణ్, కందుకూరి శ్రీనివాస్, మున్నిరి రాములు, సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత 9 సంవత్సరాల నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. నేటి రోజున కూడా అదే కార్యక్రమం కూడా జరిగింది. దేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పుష్పయాగ కార్యక్రమం దిగ్జయంగా నిర్వహించుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా దిగ్జయంగా నిర్వహించుకున్నాము. సాయంత్రం 7 గంటలకు ఊంజల్ సేవ, శ్రీకృష్ణ జన్మోత్సవం సందర్భంగా ఊంజల్ సేవ కావున భక్తులు అధిక సంఖ్యలో కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం జయ శ్రీమన్నారాయణ నమో వెంకటేశ్వర.